अंदर की स्वागत ఈ వీడియోలో మనం అల్లు అర్జున్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం మీరు చూసినట్లయితే నేను ఒక స్కేల్ పెన్సిల్ తీసుకుని అడ్డంగా ఒక గీత మధ్యలో మూడు గీతలు గీస్తున్నాను మనం ఐ గీసేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా మెజర్ చేసుకోవాలి నేను ఇందులో పెన్సిల్ మెజర్మెంట్తో అవుట్లైన్ గీస్తున్నాను ఐ షేప్ ఏ విధంగా ఉందో చూసుకుని ఆ షేప్లో మనము లైట్గా గీసుకోవాలి నేను అవుట్లైన్కి హెచ్ కానీ టూ హెచ్ పెన్సిల్స్ కానీ వాడతాను మనం హెచ్ కానీ టూ హెచ్ కానీ పెన్సిల్స్ వాడడం వలన మనకి ఏదైనా ఎరేజ్ చేసుకోవాల్సినప్పుడు ఈజీగా రబ్ అవుతుంది అందుకని మనము హెచ్ పెన్సిల్ కానీ టూ హెచ్ పెన్సిల్ కానీ యూజ్ చేస్తే బాగుంటుంది ఐకి ఐకి మధ్యలో గ్యాప్ ఎక్కువగా మన ఐ అంత ఇంకో ఐ అంత గ్యాప్ ఉంటుంది మనం ఒకసారి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని గీసుకోవాలి ఐ అంత ఐ ఎంత బాగా వస్తే మన డ్రాయింగ్ అంత బాగుంటుంది పైన ఐబ్రో మనము లైట్గా బ్లాక్ షేడ్ లాగా వేసుకుంటే సరిపోతుంది మనం షేడింగ్ చేసేటప్పుడు దాన్ని మళ్ళీ మనము కరెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడైతే మనకి బాగా బ్లాక్ కనపడుతుందో అక్కడ మనం కొంచెం లైట్గా వేసుకుంటే ఈ నోస్ పక్కన కూడా లైట్గా బ్లాక్గా వేసుకోవాలి ఎక్కడ ఎప్పుడైనా సరే మనము పెన్సిల్ పాయింట్ చేసి ప్రెజర్ పెట్టి గీయకూడదు చక్కగా స్లాంటింగ్గా జాగ్రత్తగా లైట్గా వేసుకోవాలి నోస్ అది నేను టూ టైప్స్గా తీసుకుంటున్నాను మెజర్మెంట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మిడిల్ ఆఫ్ ద లైన్ నుంచి ఇటువైపు నోసు అటువైపు హాఫ్ మళ్ళీ ఫుల్ నోస్ ఎంత ఉందో కూడా చెక్ చేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ డ్రాయింగ్ అవుట్లైన్ మీదే ఆధారపడి ఉంటుంది అందుకని మనం అవుట్లైన్ గీసేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా డ్రా చేసుకోవాలి మౌత్ కూడా మౌత్ కింద గడ్డం దగ్గర మనకి ఎంత విడుతుంది ఎంత లెంత్ ఉంది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి జస్ట్ అరేజ్ చేస్తున్నాను ఏదన్నా ఫేస్ షేప్ గీసేటప్పుడు కూడా గడ్డంకి అటు పక్క నుంచి వన్ టైము ఇటు పక్కన వన్ టైం ఒకటికి రెండు సార్లు జాగ్రత్త చూసుకోవాలి మనం నేను మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గడ్డం కింద ఒకసారి తీశాను మౌత్ పక్క నుంచి ఒకసారి తీశాను నోస్ పక్క నుంచి ఒకసారి తీశాను ఐ పక్క నుంచి అలా మెజర్ చేసుకోవడం వల్ల మోస్ట్లీ మనకి అంత ఎక్కువ తేడా అయితే రాదు ఫోర్ హెడ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నేను అప్పుడప్పుడు గ్రిడ్ కూడా వేస్తాను ఈసారి వీడియోలో మీకు గ్రిడ్ వేయడం కూడా చూపిస్తాను నేను పెన్సిల్ మెజర్మెంట్ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే మనం ఇలాగా మెజర్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వేయడం వల్ల మనం రేపు ఎప్పుడైనా లైవ్ డ్రాయింగ్ వేసేటప్పుడు మనకి ఇది ఎంతో కొంత యూజ్ఫుల్గా అయితే ఉంటుంది అందుకని నేను ఎక్కువగా పెన్సిల్ మెజర్మెంట్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇటు కూడా అటువైపు లాగానే నోస్ పక్క నుంచి ఐ పక్క నుంచి మౌత్ పక్క నుంచి
4-5 టైమ్స్. అలాంటప్పుడు మనకి మిస్టేక్స్ కొంతవరకు తక్కువగా వస్తాయి. నేను మళ్ళీ ఇంకొక డ్రాయింగ్ వేసేటప్పుడు మీకు గ్రిడ్ ఎలా వేయాలో మీకు నేను చూపిస్తాను. దీని తర్వాత వీడియోలో దీనికి షేడింగ్ ఎలా వేయాలి, ఏమేమి పెన్సిల్స్ అన్నీ మీకు స్లోగా టిప్స్ అవి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డ్రాయింగ్ నేర్చుకునేటప్పుడు నేను చేసిన మిస్టేక్స్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. కింద ఒకసారి గీస్తే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ.